అది మీరు లవ్ ని రిలేషన్షిప్ గా తీసుకెళ్తారా లేదా అనేది చాయిస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మహాప్రభు, ఆర్థర్ షోపెన్హావర్ వరల్డ్ ఇస్ అన్ ఐడియా ఇన్ మై మైండ్ అని అనుకున్నప్పుడు మీ ఐడియా వల్ల మీకు మంచి జరిగితే తప్పే ఉంది. సీ ది పాయింట్ హియర్ ఇస్ వన్స్ దట్ పర్సన్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, మీరు మైండ్ లో ఉన్నప్పుడు మీరు తన్ని కంట్రోల్ చేస్తున్నారు. తను ఎలా నడవాలి, ఎలా నవ్వాలి, అన్ని అన్ని మీ మైండ్ లో మీరు బెస్ట్ పార్ట్స్ ఎడిట్ చేసి పెట్టుకుంటున్నారు మీ మైండ్ లో. బట్ రియల్ లైఫ్ లో తను మీ ప్రపంచంలోకి వచ్చి యూ కాంట్ ఎడిట్ ఇట్ బికాజ్ షీ ఇస్ ది రియల్ పర్సన్. యా, సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం మొదలయ్యి అప్పుడు యూ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యు ఇమాజిన్ ఇస్ ఇన్ యువర్ హెడ్, ఇట్ వాస్ నెవర్ ఎ రియల్ థింగ్. అసలు రియల్ గా ఒక మనిషిని చూసి, రియల్ వాళ్ళ తత్వాన్ని చూసి ప్రేమించడం అనేది సాధ్యమే కాదంటారా? ప్రతిసారి మీరు ఒక ఇమాజినేషన్ ప్రేమిస్తారా? ఆ ఇమాజినేషన్ ఉన్నప్పుడే హై ఉంటుంది అన్నాను. లేకపోతే యూ కెన్ బి ఫ్రెండ్ ఆల్సో. ఇప్పుడు మీరు ఫ్రెండ్తో మీరు ప్రేమలో పడరు కదా. అందుకనే మ్యాన్ ఉమెన్ లవ్ అనే దానికి మనం మామూలుగా లవ్ ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాం అనే దానికి డిఫరెన్స్ చెప్తున్నాను. చచ్చిపోయేంత ప్రేమలో ఉండడానికి, ప్రేమించడానికి చాలా. సో మీరు ప్రేమించిన ప్రతి అమ్మాయి మీ ఇమాజినేషన్ కంటే దూరంగా ఎక్కడో ఒక భ్రమలాగా క్రియేట్ చేసి రియాలిటీ వచ్చేసరికి షాటర్ అయిపోయిన పరిస్థితి చూసారా? అంటే చాలాసార్లు ప్రతిసారి అలాగైందా? ప్రతిసారి జరిగింది. యా, దానికి కారణం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగా దగ్గర ఫెమిలారిటీ అనేది ఎంత ఎక్కువ వచ్చిందంటే మీకు అంత ట్రూత్ అనేది తెలుస్తుంది తర్వాత. అది ఒకటి. రెండోది, రిలేషన్షిప్ తోటి జోడించుకున్న కమిట్మెంట్లు ఉంటాయి. అది పెళ్ళి అవ్వచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ రియాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వీడి కోసం అమ్మ ఏం వదిలేసిందని తను ఫీల్ అయ్యి వీడు అదే ఫీల్ అయిపోయి ఈ కైండ్ ఆఫ్ గివ్ అండ్ టేక్, బిట్ సెన్స్ ఆఫ్ బిట్రేయల్, ఈ ఎమోషన్స్ అన్నీ అటాచ్ అవుతాయి. ఆ అటాచ్మెంట్ అనేది ఎంత ఫెమిలారిటీ వస్తే అంత తొందరగా అవుతాయి. దట్ ఈస్ వెన్ ద రివర్స్ ఎఫెక్ట్ స్టార్ట్స్. సో ఆ లెక్కన మీరు చెప్తున్న సెక్షువల్ లవ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. సి, సెక్షువల్ లవ్ నో, సెక్షువల్ లవ్ ఈజ్ ఏ యు ఆర్ క్రియేటింగ్ దట్ హై ఇన్ యువర్ మైండ్ టు ఎంజాయ్ సెక్స్. సో బియాండ్ సెక్స్ ఇట్ వోంట్ లాస్ట్. దట్ ఈస్ వాట్ సెక్షువల్ లవ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ అండ్ ఎక్స్ వై జెడ్ హ్యావ్ మేడ్ అన్ అగ్రిమెంట్ దట్ యువర్ రిలేషన్షిప్ ఈస్ లిమిటెడ్ టు దట్, విచ్ మీన్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. యు వోంట్ ఎక్స్పెక్ట్ యూ టు సెండ్ హర్ ఫ్లవర్స్, కరెక్ట్ కరెక్ట్, యూ వోంట్ ఎక్స్పెక్ట్ దట్ షీల్ మేక్ కాఫీ ఫర్ యూ అండ్ ఆల్ దట్, కదా? కాబట్టి ఆ అండర్స్టాండింగ్ వచ్చేసి ఇఫ్ యూఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ హర్ ఆఫ్ దట్ నేచర్, కరెక్ట్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా అది. నాట్ నెసరీ, బికాస్ ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్, అది వేరే విషయం. ఎందుకంటే దెన్ యూ హావ్ టు డిఫైన్ ఏంటి ఫ్రెండ్షిప్ అనేది. సి, నాకు ఐఎమ్ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ ఎ డ్రింక్ విత్ సమ్మన్, ఐఎమ్ వాచింగ్ ఎ ఫిల్మ్ విత్ సమ్మన్, ఐఎమ్ హ్యావింగ్ సెక్స్ విత్ సమ్మన్, బికాస్ ఆల్ దీస్ ఆర్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ గివెన్ బై నేచర్. సో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి యూఆర్ యూజింగ్ లవ్. దట్ ఈస్ వాట్ ఐ కాల్ సెక్షువల్ లవ్. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు ఫాదమ్, బట్ ఎనీవే, ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఐమ్ జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఐ లైక్ హ్యావింగ్ వైన్ సపోజ్, దెన్ ఐ లైక్ హ్యావింగ్ వైన్ విత్ హూమ్, హూమ్ ఐ కెన్ టాక్ టు, ఐ కెన్ షేర్ సమ్ థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మై లైఫ్. ఆ కంపెనీ అనేది అక్కడ వస్తుంది. సేమ్ థింగ్ విల్ గో టు విచ్ ఎవర్ ప్లెజరబుల్ యాక్టివిటీ ఇఫ్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ సంబడి. అది డిపెండింగ్ ఆన్ వాట్, అది సినిమానా, నేను వర్క్ చేసే వాళ్ళ నాతో కలిసి, లేకపోతే నేను ఎవరితో కూర్చుని డ్రింక్ చేస్తున్నానా, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నానా, ఆర్ ఇట్స్ అబౌట్ సెక్స్. బికాస్ ఆల్ దీస్ ఆర్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్ గివెన్ బై నేచర్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అస్. ఆ షేరింగ్ కోసం హూ విల్ యూ టు డూ లైక్ టు డూ ద బెస్ట్ విత్ అని ఆ పర్సన్ మీద ఇస్తున్నారు కాబట్టి యూ విల్ స్టార్ట్ కేరింగ్ ఫర్. మీరు ఫుట్బాల్ ఆడడం, హ్యావింగ్ సెక్స్, హ్యావింగ్ వైన్, సినిమా తీయడం అన్ని ఒక్కటి కట్టేస్తారు. దే ఆర్ ఆల్ ది సేమ్ బికాస్ దే ఆర్ ఆల్ సంథింగ్ యూర్ డూయింగ్ ఇట్ బికాస్ దే ఆర్ గివింగ్ యూ ప్లెజర్. అందులో దాని టాప్ ఆఫ్ ది లిస్ట్లో సెక్స్ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ దే ఆర్ ఆల్ activities which you are wanting to do with someone you really care for, because that will get enhanced. Desabhakti ante vaalaku ardham kaadu annadi mee problem a? Desabhakti concept e led antara? Led asalu teliyadu. The concept anedi meaningless concept adu. Ippudu manu India is a great country antam manu. All India Pakistan kuda adhe antaru. You agree? Pakistan ko musharraf our great country musharraf whatever whoever is there. Bangkok kollu antaru prathi country nene goppa antaru. Prathi yogulu nene goppa anukunte adu goppaki meaning enti asalu? అది బాలచంద్ర గారి సినిమాలో ఆకలి రాజ్యం సినిమాలో అనమాట ఒక పాట ఉంది, మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ, వేదభూమి ఇంట్లో ఏదో తొలతాం. అది పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్, మనకున్న లీడర్స్ మీద మనకు రెస్పెక్ట్ ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు, మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు. కానీ మన నేల మన భూమి ఏదో ఒక సెంటిమెంట్, అదే మన కాదు మీ నేల, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ ఊర్లో అన్నది ఊరు అవుతుంది, మీ మీ నేల అవుతుంది, కానీ దేశం నేల మీది కాదు కదా. ప్రాణాలని అక్కడ పణంగా పెట్టి
సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు కూడా దేశభక్తి లేదంటారా? వాళ్ళకి జీరో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అది ఒక ఆర్గనైజేషన్, ప్రతి ఒక్కరు జాబ్ చేసినట్టు ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది. అక్కడ మీరు ఒక పర్టిక్యులర్ పని ఇచ్చినప్పుడు కేవలం ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడి మనసు మారిపోదు, ఏమీ మారిపోదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కార్గిల్ వార్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్, ఒక హిల్, మన టైగర్ హిల్ దగ్గర ఒక పాయింట్లో ఒక పాకిస్తానీ టీమ్ దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇండియన్ మిలిటరీ ఒక బ్యాటిల్ జరిగింది. దాంట్లో నియర్లీ 38 పీపుల్ చచ్చిపోయారు, మన భారతీయ సోల్జర్స్. వీళ్ళు మొత్తానికి టేక్ ఓవర్ చేశారు ఒక వారం అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే పాకిస్తాన్ టీం దొరికిందో అక్కడ ఒక క్యాప్టెను ఇక్రముద్దీన్ అని అతన్ని చంపేశారు. నాకు చాలా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు, కార్గిల్ ఆ పర్టికులర్ పాయింట్లో. తను చెప్పింది చెప్తున్నాను, ఈ క్యాప్టెన్ ఇక్రముద్దీన్ బాడీని కిందకు తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ చచ్చిపోయారు, ఎనిమీ సోల్జరు చచ్చిపోయిన బాడీని వాళ్ళు పొడిసి తన్ని ఆ కోపాన్ని ఐ మీన్ తట్టుకోలేక అది చేసి తర్వాత అందరూ కూర్చుని జేబులు గీబులు అన్ని చెక్ చేస్తే జేబులో ఒక లవ్ లెటర్ దొరికింది. ఎవరు వైఫ్ రాసిన ఒక లెటర్. దాంట్లో షీ సెడ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ యూ కెన్ డూ విత్ యువర్ లిప్స్ అని రాసిన ఒక సోల్జర్ ఏమో మా పెద్ద రొమాంటిక్ రో ఇడు అని ఏదో హిందీలో అన్నాడు. అంటే ఏంట్రా నీ వైఫ్ లేదా ఏంటి అలా మాట్లాడుతావు అని ఇంకోటి కోపం వచ్చింది. సో సడన్గా ఎనిమీ సోల్జరు అక్కడ చచ్చిపోయి పడున్న అతను, వాళ్ళకు వచ్చిన లెటరే తనకి వచ్చింది కాబట్టి అతను హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు. అక్కడ పాకిస్తాన్ కూడా ఇంకేంటా అనేది మర్చిపోయారు. దాని తర్వాత ఇంకొక లెటర్లో నువ్వు పాయింట్ని పట్టుకునడానికి బాగా చేస్తున్నావు అని కమాండింగ్ ఆఫీసరు ఒక లెటర్ రాసాడు. ఆ లెటర్ ఉంది ఇంకోటి, అది చూసి ఒక ఇండియన్ సోల్జర్ నవ్వటం మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళకు కూడా అదే లెటర్ వచ్చింది, ఆయన తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తాను, మిమ్మల్ని కమెంట్ చేస్తానని. సో ఈ రెండిట్లో ఏమైంది, సడన్గా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలియటం వలన వాళ్ళిద్దరూ కలిసి మనుషులు అయిపోయారు, ఇండియా పాకిస్తాన్. అప్పుడు ఇంకోటి ఏంటి, మీరు ఆర్మీని పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఢిల్లీలో ఉన్న కొంతమంది డిసైడ్ చేస్తారు ఏదో ఒక వెళ్ళి అని కొట్టేయడం. వీళ్ళు క్వశ్చన్ చేయరు, ఎందుకని క్వశ్చన్ చేయాల్సిన ఆథరైజేషన్ వాళ్ళకి ఉండదు. దేశభక్తి అనేది ఏంటి, అది వెళ్ళిన వాడిని చంపేయని ఆర్డర్ ఇచ్చినప్పుడు చంపేయటానికి నేను నా దేశం మీదకి వస్తాడా అని అలాంటి ఎమోషన్తో వెళ్ళరంట, అది నేను చెప్పేది. దట్ ఈస్ అ జాబ్ దే ఆర్ డూయింగ్ దర్ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ మనీ. నా ఉద్యోగం తీసుకోవచ్చు, వర్మగారుల సినిమాలు తీసుకోవచ్చు, అక్కడ వెళ్ళి పని లేకుండా వెళ్ళి ప్రాణాలని. దట్ ఈస్ మీరు యు ఆర్ టేకింగ్ ఎ సర్టెన్ డిసిషన్. ఆర్మీలో చేరిన వాళ్ళందరూ కేవలం దేశంని రక్షించుకోవటానికి, దేశానికి ప్రాణాలు ఇవ్వడానికి అని ఎవ్వరు వెళ్ళరు. నాకు చాలా మంది తెలుసు, దే డూయింగ్ ఇట్ వన్ మోర్ జాబ్. పోలీసులోకి ఎందుకు వెళ్తారు, డాక్టర్స్ ఎందుకు అవుతారు, దేనికి ఎందుకు, అన్నిటికీ వాళ్ళ వాళ్ళ సెన్సిబిలిటీలో వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఐ కాంట్ జనరలైజ్ అందరూ ఎందుకు వెళ్తారు. వాట్ ఐఎమ్ హావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇస్, మీరు వంటలు చేసుకోకూడదు అంటారు, ప్రేమ బుల్షిట్ అంటారు, పిల్లలు పుట్టడం బుల్షిట్ అంటారు, పెళ్లి బంధనం అంటారు, అన్నిటినీ నో 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 అంటున్నారు. మీకోసం మేము మార్స్లో, మార్స్ గ్రహంపై ఒక ఇల్లు చూసి పెడతాం, పెళ్ళు ఉంటారా? నాకు ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్, నాకు ఎందుకంటే ఐ లుక్ ఎట్ ఆల్ దిస్ లైక్ ఎ న్యాచురలిస్ట్. ఒక న్యాచురలిస్ట్ అడవిలోకి వెళ్ళి యానిమల్స్ని స్టడీ చేసినట్టు నేను స్టడీ చేస్తాను. దేవుడా, ఒక శాస్త్రవేత్త, లేకపోతే సైకియాట్రిస్టా? నేను రాముని, దట్స్ వాట్ రామునిజం ఇస్ అబౌట్. ఇట్స్ మై వ్యూ ఆఫ్ లైఫ్. యువర్ వ్యూ ఆఫ్ లైఫ్. ఓకే, సో బ్రింగింగ్ అప్ కిడ్స్ ఈజ్ అ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజ్ ఫర్ మోస్ట్ పీపుల్, బట్ దే ఆర్ కండిషన్డ్ ద మెయిన్ సిమ్ బ్రూ స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఐని సెకండరీ పాయింట్స్. నా మెయిన్ ప్రాబ్లమ్ విత్ కిడ్స్ ఈస్ దే డిస్ట్రాయ్ విమెన్ అండ్ ఐ బికాస్ ఐ లవ్ విమెన్ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ ద నంబర్ వన్ ఎనిమీస్ ఫర్ ఫీమేల్ స్పీసీస్. ఓకే, ఫండమెంటలీ అది కేటగిరీ ఏ అబ్జెక్షన్. కేటగిరీ బి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? డిస్ట్రాయ్ ఫాదర్ ఆల్సో? యా, బికాస్ ఫర్ ద చిల్డ్రన్ సేక్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇందాక నేను చెప్పినట్టు నా కొడుకు నా పిల్లలు ఇలా అవ్వాలి నా అనే దాంట్లో, బికాస్ లేకపోతే తను ఏదో కొన్ని రోజులు ఉండి చచ్చిపోతాడు. ఎనివే, ఎప్పుడైతే నా వంశం కంటిన్యూ అవ్వాలి, నా పిల్లలు అయిపోవాలన్నప్పుడు ఆ గ్రీడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ దట్ బికాస్ డిట్రిమెంటల్ టు, ఐ మీన్ ఇల్ ఎఫెక్ట్ టు సొసైటీ. అంటే నేను ఇండివిజువల్ ఫ్రీడమ్ని ఎక్కువ ప్రేమిస్తాను సోషల్ ఫ్రీడమ్ కన్నా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ దే పర్స్పెక్టివ్ ఇట్ సెల్ఫ్. వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ వాట్ దే వాంట్ ఎస్ అ సమాజం యాక్చువల్లీ హ్యాస్ ఎ నెగటివ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్. బట్ పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ కిడ్స్. యా,
ఇప్పుడు సొసైటల్ దీనివల్లే ఆబ్లిగేషన్ కోసం కనీసం పిల్లల్ని మన వంశాంకురం అలా వెళ్ళాలంటే ఒకళ్ళని కానీ ఊరుకుంటారు, ఇద్దరు ముగ్గురు నలుగురు ఎందుకుంటారు? వేరే పని లేదు వాళ్ళకి. సో పని లేక అంటున్నారు మోస్ట్లీ, పని లేక ఇంకా దే డోంట్ నో, దే డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ పాత్ ఆఫ్ విజన్, దే నో నో బెటర్ పెద్దోడు ఇక్కడ చేస్తున్నాడు, రెండు వాడు అమెరికాలో ఉన్నాడు, మూడు వాడు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, అయ్యే ఉండవు అంతే. ఇంకేం అసలు పెద్దబ్బాయి పెళ్లి చేసాం, చిన్నోడికి ఎదుగుతున్నాం, చిన్నోడికి మంచి సంబంధం వచ్చింది, ఆడికి 300 కోట్లు ఆస్తుంది అంటున్నారు, ఒకతే కూతురు, మళ్ళీ అదొక కాన్స్పిరసీ, కొడుకు లేదు కాబట్టి మొత్తం డబ్బు ఇక్కడే వచ్చేస్తుంది అని అదొక వెనకాల ప్లాన్. ఇదంతా పెద్ద మాఫియా యాక్టివిటీ అని చెప్తున్నారు పిల్లలు కండం అనేది మీరు. ఇట్ ఈస్ యా ఇట్ ఇస్ క్లోజ్ టు వాట్ మాఫియా, డోంట్ ఇస్ రైట్ వర్డ్ బట్ ఎస్ దట్ ఈస్ అ జనరల్ సెన్స్, ప్రీ డిజైన్డ్ కాన్స్పిరసీ ఆఫ్ సొసైటీ నేచర్ ఆర్ గాడ్ ఆర్ సొసైటీ ఆర్ ఈవిల్ అన్నట్టు. అండ్ ఇమేజిన్ జస్ట్ నిన్న నేను ఒక ఇదంతా ఒక్కతే కూతురు, దాంతో మొత్తం కొడుకులు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళకి సంతోషం, ఎందుకంటే ఒక్కతే కూతురు ఉంది కాబట్టి ఈ డబ్బులు వచ్చేస్తాయి, వీళ్ళకి 4 పిల్లలు వీళ్ళకి ఓకే, ఎందుకంటే ఈ 4 పిల్లలు 4 రెట్లు ఎక్కువ డబ్బులు చేసుకోవచ్చు. సో దే ఆల్సో బికమ్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ ఫర్ సమ్ పీపుల్. తల్లిదండ్రులు తప్పు, తప్పని ఎవరిది నేను అంటలా, తప్పని వర్డ్ నేను ఎప్పుడు వాడిన అసలు. ద పాయింట్ ఈజ్ the effect of that, why it has come and what harmful effects it will have both from social perspective and their own perspective. Mari issue so, highest common factor edo okataina tiyal kada, one is lack of fear of law, correct, rendodi mindset marchadam anadi it's a gradual process, ratriki ratri evaro andaru mariporu, correct, so there should be oka immediate relief, interim relief kaina oka paddhati evana avalambinchalansina avasaram undi kada. ఉదాహరణకి ఒక 2-3 సెక్షన్లు వరుసగా గబ గబగబా వేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెట్టుకోవద్దు చట్టం వెంటాడుతోంది. ఎందుకంటే ఇందాక చెప్పాను ఫస్ట్ మన ఈ డిస్కషన్ స్టార్టింగ్ లో ఇట్ వోంట్ చేంజ్, ఎవరెవరి దగ్గర చేస్తారో వాళ్ళు అసలు ఎనరు, ఐ డోంట్ థింక్ దే విల్ లిసన్ ఆల్సో, విచ్ ఇస్ వాట్ ది కేస్ ఆఫ్ ద బాంబే రేప్ కేసు. నిర్భయ ఇన్సిడెంట్ జరిగి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిప్ ఇన్ ద రేప్ గ్రాఫ్, అదే మీకు ప్రూఫ్ అయిపోయింది కదా. ఎవరైనా భయపడిపోతారు అనుకుంటాం కదా, అంత పెద్ద గొడవ జరిగి డెమాన్స్ట్రేషన్ జరిగి రేప్ లాస్ అమెండ్ చేసేసి అన్ని చేసిన తర్వాత ఎవరికైనా ఆలోచన రావడానికి భయపడతారని మనం అనుకుంటాం కదా, అసలు ఏ మాత్రం లేదు డిప్ గ్రాఫ్లో, విచ్ మీన్స్ ఇవన్నీ మనలో మనం మాట్లాడుకోవటానికి కానీ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఇట్ విల్ నెవర్ రీచ్. ఐ హావ్ టూ లీడ్ క్వశ్చన్స్ వర్మ గారు బిఫోర్ వి కన్క్లూడ్ టుడేస్ టాపిక్, ఆల్దో ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్. ఒకటి, మరి శిక్ష ప్రోటోకాల్ లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ మీ దృష్టిలో ఐడియలీ ఎలా ఉంటే బాగుంటుంది? ఒక రేప్ కేసు ఇలాంటి ఒక ఘోరం జరిగింది, దాని తర్వాత పట్టుబడ్డారు వీళ్ళు కొంతమంది ఒక 1-10 డేస్ లోపల, వాళ్ళ ఈ ప్రోటోకాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమింగ్ టు కామన్ కన్సెన్సస్ హౌ షుడ్ ఇట్ బి ఇన్ యువర్ వ్యూ? సి 2 పాయింట్స్, ఒకటి డిలే ఇన్ సర్వింగ్ జస్టిస్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ పాయింట్, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ సొసైటీ ఈజ్ నాట్ పోజింగ్ ఏ డేంజర్, ఇక ముందు వీడితో డేంజర్ లేదు అని లోపల అని పెట్టిన తర్వాత ఎవడైతే బయట తిరుగుతున్నాడో మళ్ళీ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ అనేది చాలా అవసరం. వాడిని బయటికి తీసిన తర్వాత నా ఉద్దేశంలో దేర్ షుడ్ బి సైకాట్రిక్ ఎవాల్యుయేషన్, ఎవరెవరైతే పట్టుకున్నారో అది నేషనల్ వైడ్ చూడాలి, నువ్వు ఏం ఎందుకు అసలు చేసావు, అంటే నువ్వు పట్టుబడినానే లేకపోతే నీ మైండ్ సెట్ ఏంటి, ఏమనుకున్నావు, ఎప్పుడు అనుకున్నావు, ఇలాంటిది ముందు అనుకున్నావని వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఒక పబ్లిక్ ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టి ఒక సైకియాట్రిస్ట్ తోటి అది మొత్తం కంట్రీ అందరూ చూడాలి. దట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సొల్యూషన్, ఎందుకంటే అలాంటిది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఒక డాక్యుమెంటరీనే భరించలేక బ్యాన్ చేస్తారు, అది ఇండియన్ గవర్నమెంట్ థింగ్, అది ఎవరు చేశారు నాకు తెలియదు. ద పాయింట్ ఈజ్ అది కానీ దానికి పర్ఫెక్ట్ రెజొనెన్స్ వస్తుంది, ఎందుకంటే అటు రేపు చేసాడు తెలుసా, ఆయన చంపే నరికే, ఆడు ఏంటో తెలియదు, ఆయన ఏం ఆలోచించడో తెలియదు, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, అవన్నీ తెలుసుకోకుండా ఊని చంపేస్తే చంపేసిన మాత్రమే భయపడి అందరూ ఆపేస్తున్నారా, ఎవ్వరు ఆపట్ల ఇంకా జరుగుతాను అని. అప్పుడు అలాంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డాక్యుమెంట్లో కూడా జస్ట్ మనకన్నా బెటర్గా చేశారు, కానీ దానికన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి. అవును, చాలా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అది డిబేట్, డైరెక్ట్ డీప్ డైరెక్ట్గా ఏంటి ఏం ఆలోచించు, నీకు అసలు అమ్మాయిల మీద నీకు ఎప్పుడు ఫస్ట్ ఎలాంటి అభిప్రాయం వచ్చింది, నీ టీనేజ్లో నువ్వు ఏంటి ఫస్ట్ టైం అమ్మాయి గురించి ఏం ఆలోచించావు, వాడి మైండ్ అనలైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఐ థింక్ ఇస్ వాట్ ఇస్ మిస్సింగ్. వై ఆర్ వి సో స్కేర్డ్ యాజ్ ఎ నేషన్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్? ఐ యామ్ స్టార్టింగ్ విత్ ద గవర్నమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ హస్ బ్యాన్డ్ దిస్. ఐ కాంట్ కన్ఫర్మ్ ద రీజన్స్ ఫర్ మై స్పెక్యులేషన్. ఒకటి, ఇండియన్ బ్యాడ్ లైట్లు చూపెడుతుందా, లేకపోతే ఏదో
మనం ఏదో పెద్ద గ్రేట్ కంట్రీ అయిపోయాం అంత ఇన్ను ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉంది అసలు ఇంకా ఇండియాలో అనేది వరల్డ్కి తెలిసిపోతుందనే, లేకపోతే యూఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి వాడి మైండ్ సెట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాడు ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ వాళ్ళ మైండ్ సెట్లు తెలియటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా డజన్ మేక్ డిఫరెన్స్. సో ఐ డోంట్ థింక్ ద థింగ్ దట్ మచ్. సో వీఆర్ ఇగ్నోరింగ్ ద వెరీ వైటల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెసెసరీ ఈస్ టు హ్యావ్ ఎ 1-to-1 ఇంటర్వ్యూ విత్ ఆల్ దీస్ పీపుల్ విత్ సమ్ కన్సర్న్ పీపుల్ హూ కెన్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. అంటే ఇంట్రాగేషన్ కాదు నేను అనేది, ఏంటి అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం అనేది వాడి టోటల్ అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిస్ మైండ్, ఆఫ్ రేపిస్ మైండ్ హూ డిడ్ సచ్ ఎ హెయినస్ యాక్ట్. ఐ థింక్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యాజ్ వి కన్క్లూడ్, నాకు రెండు మూడు డౌట్లు దయ్యాల గురించి, సిన్స్ బాగా ఫ్రెండ్స్ బాగా తెలుసు కాబట్టి. దయ్యాలకు ఎప్పుడు కాళ్ళు ఎందుకు వెనక్కి తిరుగుంటాయి మీకు ఏమైనా తెలుసా? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఎవరు చూసిన వాళ్ళు ఉండరు, ఇంపాసిబుల్. అంటే చెప్తారు, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అది, కాళ్ళు వెనకాల తిరుగుతాయి లేకపోతే ఓ స్త్రీ రేపురా అనేది ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ. బికాజ్ దీర్ ఆర్ ఫోక్లోర్ స్టోరీస్. ఎవరికి ఎక్కువ ఇమాజినేషన్ ఉంటే వాళ్ళు ఇలాంటి కథలు పుట్టిస్తూ ఉంటారు. దెయ్యాలకి ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, చేతి వీళ్ళు పెద్దగా ఉంటాయి, లేకపోతే తెల్లచీర, గజ్జలు, గజ్జలు చప్పుడు, నల్ల పిల్లి, ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ ది సో కాల్డ్ ఫోక్ స్టోరీస్. డు యు నో ఎనీబడి హూ హస్ యాక్చువల్లీ సీన్ ఎ ఘోస్ట్? లాట్ ఆఫ్ పీపుల్ క్లెయిమ్. అంటే నేను అనేది నేను చూసాను చెప్తారు. చూసాను ఎలా ఎలాగంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ వేగ్. అంటే మనకి కళ్ళు కూడా చూడొచ్చు, నాట్ నెసరీ హ్యావ్ టు సీ ఇన్ రియల్. నో, అప్పుడు మీకు తెలిసిన అతను చూసారా? ఒకవేళ తెలియని అతను చూస్తే మొహం ఎలా ఉంది, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళే దయ్యమే వచ్చారా, ఇలా రకరకాల. బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ మీన్ దయ్యాలని నమ్మే వాళ్ళు వేల్లో ఉంటారు, మేబీ లక్షల్లో. ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు లేకపోతే విని ఉండొచ్చు. ద వెరీ ఫ్యాక్ట్ దట్ హారర్ ఫిల్మ్స్ యాజ్ అ జానర్ ఈస్ సో పాపులర్ అక్రాస్ ద వరల్డ్ విచ్ మీన్స్ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద బిలీఫ్ సిస్టమ్. యా, సో మీకు మాత్రం ఎప్పుడు రాము రాము అని గొంతు వినిపించలే? నాకు దయ్యం కనిపించింది మీకు చెప్తాను ఒక టైంలో, ఎప్పుడైనా. ఐ హావ్ సీన్ ఎ ఘోస్ట్, యాక్చువల్ ఘోస్ట్. బట్ ఓకే, సమ్మింగ్ అప్ వాట్ వీ హావ్ టాక్ టుడే, అటాచ్మెంట్ అంటే భౌతిక ప్రపంచంలో నోన్ ఫ్యాక్టర్స్ పోతాయి అనే ఫియర్ ని ట్యాకిల్ చేయడానికి అటాచ్మెంట్ ఉండకపోవడం బెస్ట్ అన్నారు. అన్నోన్ ఫ్యాక్టర్ని ఒకవేళ కాంకర్ చేయాలంటే ఆ టైంలో మన తెలివి తక్కువ సైడ్ ని మన తెలివైన సైడ్ డామినేట్ చేసి లాజికల్ గా ఆలోచించి. అంటే పాయింట్ ఏంటంటే మీరు భయపడుతున్నప్పుడు ఎందుకు భయపడుతున్నా ఆలోచించడం మొదలెడితే భయం యాక్చువల్లీ పోతుంది. అప్పుడు గుండె డబడబా కొట్టుకుంటూ చెవట్లు కారిపోతూ దట్ ఇస్ ది పాయింట్. అంటే పీక్కుంటూ ఉంటే అదే నా ఎబిలిటీ ఉండాలా? అది అందరికి ఉంటుందా? అంటే అట్లీస్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడ యూ కెన్ ట్రై దట్. కానీ టెక్నిక్స్ అన్న వర్కౌట్ అవుతాయా? డాబా మీదకి మిడ్ నైట్ 12 వెళ్ళి ఒక్కళ్ళే వెళ్ళి రావడం, గ్రేవ్ యార్డ్ లో ఒక నైట్ అంతా స్పెండ్ చేసి రావడం, ఇలాంటి టెక్నిక్స్ అయినా వర్క్ అవుతాయి టు కాంకర్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్? షూర్. ఎందుకంటే పాయింట్ ఇస్ యు ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ దేర్. ఇప్పుడు మీరు వెళ్ళి ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, తలుపు తెరవనంత వరకు మీకు భయం ఉంటుంది, నడిచేంత వరకు భయం ఉంటుంది. అప్పుడు వెళ్ళి మీరు తలుపు చేసారనుకోండి, యూఆర్ కన్ఫ్రంటింగ్ ఇట్, యూఆర్ కన్ఫ్రంటింగ్ ద ఫియర్ ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ ఇట్ బీయింగ్ ఇన్ యువర్ ఇమాజినేషన్. అండ్ దట్స్ ద బెస్ట్ వే టు బీ అంటారు. యా, టు కన్ఫ్రంట్ యువర్ అండ్ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టేక్ రిస్క్. అండ్ అఫ్ కోర్స్ అల్టిమేట్ ఇజం రామూయిజం, మనని మనం సీరియస్గా తీసుకోపోతే ఇతర రకాల భయాలు కూడా పోతాయి. మన కిరీటం పడిపోతుందా, లేకపోతే మనని 10 ఎక్స్పెక్ట్ చేసేది మనం ఫుల్ఫిల్ చేయలేకపోతామేమో, ఇలాంటి ఫియర్స్ అండర్ కరెంట్ ఇంకా కిల్లర్ ఫియర్స్ అవి. దయ్యం అంటే స్పెసిఫిక్ ఫియర్ కనీసం. దిస్ ఇస్ ద బిగ్గర్ ఫియర్ యాక్చువల్లీ టు లివ్. యా, బికాస్ ది వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ద అన్నోన్ ఎలిమెంట్స్. మన దగ్గరది పోతుందా లేకపోతే రాదా లేకపోతే ఇంకేమవుతుంది అన్నోన్. యా, అంటే ఇప్పుడు దీస్ డేస్ లైక్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వెన్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్, బట్ వెన్ యూ హ్యావ్ దట్ అన్లిమిటెడ్ ఇమాజినేషన్ అండ్ యూ హ్యావ్ యువర్ మైండ్ థింక్ సో ఫాస్ట్, దాన్ని ఛానలైజ్ చేసే మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్డర్ టైప్లో ఛానలైజ్ చేసే రీసెర్చ్ ఇస్ ఆల్సో కమింగ్ అప్. సీ ఛానలైజ్ ఫియర్, దిస్ ఈస్ ద పాయింట్ ఐ టెల్ యూ. ఇప్పుడు మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఇట్ ఈస్ కాల్డ్ డిసోసియేటివ్ డిసార్డర్ ఇన్ టుడేస్ టర్మ్స్. ద మల్టిపుల్ పర్సనాలిటీ యాజ్ అ టర్మ్ హెస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెడికల్ డిక్షనరీ. నో, ఈ డిసోసియేటివ్ డిసార్డర్లు ఏమవుతుందంటే ఇప్పుడు స్వప్న ఒకలా ఆలోచిస్తుంది, ఒకలా ఫీల్ అవుతుంది. సో ద కాంబినేషన్ ఆఫ్ దట్ మేక్స్ స్వప్న. సేమ్ థింగ్ విల్ హ్యాపన్ విత్ మీ యాజ్ రాము. బట్ దీంట్లో దే స్టార్ట్ గెటింగ్ కంపార్ట్మెంటలైజ్డ్. సమ్ ఎమోషన్స్ థాట్స్ ఒక మూల ఈ మూల, అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ డిసోసియేషన్. అవి ఒక పర్టికులర్ ట్రిగర్ పాయింట్లో ఒక ర్యాపిడ్ చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను నవ్వాను అనుకోండి, ఓకే నేను జోక్ నవ్వాను, సీరియస్ అయితే నేను ఏదో కాపు సీరియస్ అయ్యాను, లేకపోతే ఇంకోటి ఏదో
కానీ సడన్గా నేను సీరియస్గా ఉండి నవ్వి మళ్ళీ కంటిన్యూస్గా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తాను అనుకోండి, అండ్ వితౌట్ ఎనీ లాజిక్ బిహైండ్ ఇట్ వై ఎమ్ ఎక్స్ప్రెసింగ్, అప్పుడు ఐ లుక్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. అప్పుడు ఆ ర్యాపిడ్ చేంజ్ ఓవర్ ఆఫ్ దట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ పీపుల్ ఫీల్ దట్ దెర్ ఇస్ సమ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇన్సైడ్, విచ్ ఇస్ వెర్ ది మల్టిపుల్ థింకింగ్, యునో. బట్ ద పాయింట్ ఈస్ ఈ డిసోసియేషన్ వనాలని మనకి ఇలాంటి పర్సనాలిటీస్ కనిపిస్తుంది అండి, డిసోసియేషన్ ఎందుకు వస్తుంది? అది దయ్యం చేస్తుందేమో. అవును. సో బికాస్ ఫైనలీ యువర్ ఆల్ లాజికల్ ఆన్సర్స్ విల్ స్టాప్ ఎట్ సమ్ టైమ్, సో ద నెక్స్ట్ ఫ్యాక్ట్ విల్ బి సూపర్ న్యాచురల్. న్యాచురల్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్, ప్రెడిక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్. వాట్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ సూపర్ న్యాచురల్. యా, దట్స్ వేర్ బోత్ గాడ్ అండ్ దేవుడు దయ్యం వచ్చేది అక్కడ. అదే స్పేస్ లో వస్తారు, సేమ్ స్పేస్, సేమ్ స్పాట్, షేరింగ్ క్యూబికల్స్ ఆన్ బోత్ సైడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హై, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి మనం కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.